తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైంది, 8 స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పి ప్రకటన వచ్చింది. ఇది అనుకుంటుందే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో నిరంతరం మాట్లాడుతూ ఉన్నారు. అయితే అది కూడా 31 స్థానాల్లో పోటీ అన్నారు, తర్వాత 12 అన్నారు, 11, ఇప్పుడు అది 8కి తగ్గింది. ఓకే, బీజేపీకి వచ్చే స్థానాలు ఎక్కువగా లేవు కాబట్టి ఇంకా వాళ్ళు పవన్ కళ్యాణ్ కేటాయించడంలో పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉండదు. కానీ కేటాయించిన స్థానాలు ఏవి అని చూస్తే ఖమ్మం జిల్లాలో 5 స్థానాలు అక్కడ ఇచ్చారు. ఖమ్మం ఆంధ్ర సరిహద్దులో ఉంటుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటి మాటలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కు 5 స్థానాలు జనసేనకు అక్కడే ఇవ్వటం ఉద్దేశం ఏంటి అంటే, చాలా స్పష్టంగా కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ నల్గొండ ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎక్కువ పట్టు ఉంటుంది, సవాలు ఉంటుందని తెలిసిన విషయమే. ఖమ్మంలో బీఆర్ఎస్ గతసారి కూడా ఏం తెచ్చుకోవడంలో పూర్తిగా దెబ్బతింది. కేసీఆర్ అసలు వాళ్ళు ఒకరినొకరు ఓడించుకున్నారని ఫలితాలు వచ్చాక వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ ఉన్న వాళ్ళలో కూడా బలమైన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి బీఆర్ఎస్ పరిస్థితి అంత బాగాలేదనేది స్పష్టం. కానీ అదే సమయంలో కాంగ్రెస్ వామపక్షాలతో ముఖ్యంగా సిపిఎం కు కాంగ్రెస్ కుదరకపోవడం వల్ల సిపిఎం అన్ని స్థానాల్లో పోటీ చేస్తారు. వాళ్ళంతా ఇది వరకు అన్ని అనేక స్థానాల్లో ఒక వైరా తప్ప ఐ థింక్ సిపిఎం అక్కడ ప్రాతినిధ్యం కూడా వహించింది. మరి అటువంటి చోట వాళ్ళు పోటీ పెడితే దాని ప్రభావం ఉంటుంది. అక్కడే పవన్ కళ్యాణ్ కు కూడా సీట్లు ఇవ్వటం బీజేపీ అంటే ఓట్లను చీల్చడం అనేది ప్రధానమైన లక్ష్యం అనేది అర్థమవుతుంది. ప్రజారాజ్యం కాలంలో కూడా ఖమ్మంలో కొంత హడావుడి ఉండి ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారా? రెండవది, బీఆర్ఎస్ గెలవాలి, కాంగ్రెస్ రాకూడదని బీజేపీ కోరుకుంటుంది అన్న వాదనకు ఈ కేటాయింపు బలం చేకూరుస్తుందన్నది ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్ గా లేకపోతే ఇతరత్ర కూడా ఆయన పట్టు ఎక్కువగా, ఆయన ప్రభావం పట్టణ ప్రాంతాల్లో లేకపోతే యువతలో ఇదంతా ఉంటుంది అనుకుంటే ఈ ప్రాంతాల్లో వదిలేసి ఖమ్మంలో ఇవ్వటం కూడా. తేర్లింగంపల్లి కూకట్పల్లి ఇస్తారనగానే బీజేపీ కార్యాలయం దగ్గర ఆ పార్టీ వాళ్ళు నిరసన తెలిపారు. ఇప్పుడు తేర్లింగంపల్లి తగ్గించి కూకట్పల్లి మాత్రం ఇచ్చారంటున్నారు. ఇది కూడా ఏం జరుగుతుందో తెలియదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ చెందిన ఓటర్లు అక్కడ మూలాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారనేది కూడా ఒక బలమైన అభిప్రాయం. ఇది ఎలా జరుగుతుంది? నిజంగా జనసేన ఉండడం వల్ల ఇక్కడ ఇప్పుడు అంతమంది జయప్రకాష్ ఒకసారి గెలిచారు. గెలిచినప్పుడు కూడా ఏ శక్తులు బలపరిచాయి అన్నది అది దాదాపు బహిరంగంగా తెలిసిన విషయమే. మళ్ళీ అక్కడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనతో బీజేపీ ప్రయోగం చేయిస్తుంది అనేది ఒకటి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పోటీలో లేకపోవడం సూటిగా తనుగా లేదు, పోటీలో ఉండకపోవట్లేదు. ఉండనప్పుడు ఆ ఓట్లు ఎటుపోతాయి అనేది కూడా ఒక ప్రశ్న. తెలుగుదేశం పార్టీ గురించి మనం విడిగా మాట్లాడాలి కానీ తెలుగుదేశం పోటీలో లేని పరిస్థితుల్లో ఆ ఓట్లన్నీ వీళ్ళకి వాళ్ళకు ఉన్న మేరకు ట్రాన్స్ఫర్ చేస్తారా బదలాయిస్తారా అనేది ఒకటైతే, ఈ రెండు చోట్ల కూడా బీఆర్ఎస్ తరఫున ఉన్న అరికపూడి గాంధీ, తర్వాత మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇది కూడా బీజేపీ అలాగే జనసేన టీడీపీ దృష్టిలో పెట్టుకున్నాయేమోని కూడా అనుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఓట్లు అవి ఎలా తీరుతాయి? రెండవది, సోషల్ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ ఓట్లు ఇప్పుడు జనసేన నిలబెడితే వచ్చే ఓట్లు వాళ్ళు ఆశించేవి దానికి కూడా తేడా. కాబట్టి బండి రమేష్ అంటే ఇది వరకు ఇక్కడ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ తరఫున చేస్తున్నట్టుగా ఉన్నారు. ప్రజా ఇది జనసేన తరఫున ఎవరు నిలబడతారు అనే సమస్య ఎట్లా ఉన్నప్పటికీ అది ఎక్కువ ప్రభావం ఉంటుంది, తలకిందులు అవుతుంది అనే అభిప్రాయం ఎక్కువ మందికి లేదు. పైగా జనసేన ఇప్పుడు ఇక్కడ పోటీ చేయడం వల్ల ఇక్కడ ఒక డబుల్ ఇది ఉంది. ఆంధ్రలో టీడీపీతో, తెలంగాణలో బీజేపీతో, మళ్ళీ అక్కడ నేషనల్ ఎన్డీఏలో భాగస్వామి. అందుకని అనేక పిల్లి మొగ్గలు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ 8 స్థానాల్లో వాళ్ళేం సొంతంగా కాకుండా ఇతర ఆధారపడితే ఇక్కడ తినే దెబ్బ తప్పకుండా ఏపీలో కూడా జనసేన మీద ఎఫెక్ట్ పెడుతుంది. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న ఒక ఆరా ఇప్పుడు ఏదైతే ఏర్పడిందో సహజంగా నటుడు అవటం వల్ల, రెండవది రాజకీయంగా వచ్చింది కులాలను బట్టి వస్తుంది అనేది ఒకటి, ఇవన్నీ ఉన్నాయి కదా సామాజిక నేపథ్యం, వీటి మీద కూడా ఈ ఎన్నికల్లో ఆయన చేస్తున్న పోటీ ప్రభావం పడుతుంది. కాబట్టి దీనివల్ల జనసేనకి ఎంత ప్రయోజనం కలుగుతుంది అంటే అనేక పార్టీలు ఇంకా ఉపయోగం లేదని తగ్గుతున్న సమయంలో జనసేన ఇక్కడ పోటీ చేయడం ఒకటి అస్తిత్వానికి సంబంధించిన అంశం. గతంలో హైదరాబాద్ కార్పొరేషన్లో ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో చివరి క్షణంలో పోటీ నుంచి విరమించుకోవటం, ఈసారి కూడా డోలాయమానంలో ఉండటం, ఇది పవన్ కళ్యాణ్ ప్రతిష్టానండి, లేకపోతే అసలు ఇది ఎట్లాగూ జరగదని ఒక చప్పరించడానికి దారితీసింది. ఇప్పుడు తెలుగుదేశమే మానేశానని ప్రకటించిన తర్వాత అంటే ఇక్కడ జనసేనకు ఏం ఓట్లు వస్తాయి అన్నది ఒక విధంగా, తెలుగుదేశం ప్రభావం అనేదాన్ని కూడా అది ఒక కొలబద్ద అవుతుంది. ఎందుకంటే మరి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ బలపరుస్తారా, వాళ్ళేమో డిఫరెంట్ క్యాంప్ను బలపరుస్తారనే అభిప్రాయం ఒకటి ఉంది. టీడీపీకి మాకు ఏం లేదని లక్ష్మణ్ ఈరోజు కూడా గట్టిగా చెప్తున్నారు. అసలు బీజేపీకే పెద్ద ఆశాభావంగా లేదు. మరి ఇటువంటి అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన
ఒక లూజింగ్ గేమ్ లోకి వస్తున్నారు అనేది చాలా స్పష్టం. కానీ పవన్ కళ్యాణ్ అటువైపు ఉండడం అన్నది ఒక విమర్శ, బీఆర్ఎస్ చేసే విమర్శ ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ అటువైపు తెలుగుదేశంతో ఉండకుండా ఇటు బీజేపీతో ఉండడం వల్ల ఆ విమర్శ కొంత అవకాశం తగ్గుతుంది. మేము కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తున్నాం కదా అని చెప్పడానికి మటుకు వాళ్ళు ఒక అవకాశం కలుగుతుంది. కానీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ డైలమాలో పడిపోయే పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం ఎత్తుగడలు ఏంటి వ్యూహాలు అది మనం విడిగా చర్చిద్దాం. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు సూటిగా తెలుగుదేశం మద్దతు తీసుకునే అవకాశం ఇక్కడ ఉండకపోవచ్చు. స్థానికంగా ఇప్పుడు తుమ్మల నాయకులు ఖమ్మం లాంటి చోట వాళ్ళు తీసుకుంటున్నారు, అనేక చోట్ల అది కూడా జరగచ్చు. కానీ ఒక పార్టీగా చెప్తుందా అంటే అప్పుడు తెలుగుదేశానికి కూడా కొన్ని సమస్యలు వస్తాయి. బీఆర్ఎస్ వీటిని ఎలా డీల్ చేస్తుంది? రెండోది, పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత మటుకు దాన్ని తీవ్ర స్థాయిలోనే దాని మీద దాడి చేయాలి, ఒక దాన్ని ఒక పాయింట్ ఆఫ్ అటాక్ గా పెట్టుకోవాలని మటుకు బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు మనకు, నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్నా లేదా ఇంటర్వ్యూలో పాల్గొంటున్న దాన్ని బట్టి అర్థం. సో పవన్ కి ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలియదు, కానీ ఆయన ఇక్కడ ఉండడం అన్నది బీఆర్ఎస్ యొక్క ప్రచారానికి మటుకు పదును ఎక్కించే ఒక అస్త్రం అవుతుంది. రెండోది, డబుల్ లాయల్టీ డివైడెడ్ లాయల్టీ లాగా జనసేనకు అనిపించే అవకాశం ఉంటుంది.